హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానుకు ప్రేమతో. నేను మీ శ్రీలక్ష్మి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చక్కెర పొంగల్ అండి. మనకు కార్తీక మాసం వచ్చేసింది కదండి, దేవునికి నైవేద్యంగాను చేసుకోవచ్చు, లేదా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. దీని ప్రాసెస్లోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో 1/4 కప్ పెసరపప్పు వేసి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పప్పును ఒక గిన్నెలోనికి తీసుకొని దానిలోనికి 3/4 కప్ బియ్యం వేసి 2 సార్లు కడగాలి. ఇలా కడిగిన పెసరపప్పు బియ్యంను ఒక కుక్కర్లో వేసుకొని 2 కప్పుల వాటర్ పోయాలి. పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్ అవుతుందండి. 1 కప్పుకు 2 కప్పుల వాటర్ పోసి అన్నం పలుకుగా ఉండటానికి 1 స్పూన్ నెయ్యి వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 గిన్నె పెట్టి 1/2 కప్ బెల్లం, 3/4 కప్ పంచదార, అలాగే 3/4 కప్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇది చక్కెర పొంగల్ కాబట్టి మనకు చక్కెర ఎక్కువ పడుతుందండి. చక్కెర ఇష్టం లేని వారు బెల్లం ఎక్కువ, చక్కెర తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. మనకి పాకం అనేది ఇలాగా మొత్తం 3 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకోవాలండి, పాకం రావాల్సిన పని లేదు. ఇప్పుడు విజిల్ తీసి చూస్తే అన్నం ఇలాగా పలుకుగా ఉడికి ఉంటుంది. ఈ ఉడికిన అన్నంను 1 కడాయిలోనికి తీసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకంను వడగొట్టుకోవాలండి. ఇలా చేస్తే దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం పోతాయి. ఈ పాకం మొత్తం అన్నానికి పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఈ చక్కెర పొంగల్కి నెయ్యి అనేది చాలా ఎక్కువగా పడుతుంది. తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలోనికి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 కొబ్బరి ముక్కలను వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ చక్కెర పొంగల్ తింటున్నప్పుడు కొబ్బరి ముక్కలు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోనికి జీడిపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పాకం మొత్తం అన్నానికి చక్కగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనం దానిలో కొంచెం యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలను వేసి మొత్తం కలిపి 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి నెయ్యి పైకి కనిపిస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చక్కెర పొంగల్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.